కోవిడ్ కష్టాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. పనులు లేక కొంతమంది పస్తులు ఉంటున్నారు, మరికొంతమంది అర్ధాకలితో ఆలమటిస్తున్నారు. ఇటువంటి సమయంలో విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో నవజీవన్ ట్రస్ట్ అభాగ్యులకు అండగా నిలుస్తుంది. నిరాశ్రిత ఆశ్రమంలో 90 మంది చిన్నారులకు భోజన వసతి కల్పించారు. అంతేకాకుండా ప్రతి నెల 40 మంది వితంతు మహిళలకు 1000 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ సమయంలో కష్టాలలో ఉన్న నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించి వారి ఆకలి తీరుస్తున్నారు. కరోనా సమయంలో నవజీవన్ ట్రస్ట్ ద్వారా సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల పేదలకు అందిస్తున్నామని బ్రాంచ్ మేనేజర్ చిన్నమ్మలు తెలిపారు. ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవలు మెచ్చి పట్టణ ప్రముఖులు, నేతలు అభినందిస్తున్నారు. అనంతరం బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ నవజీవన్ ట్రస్ట్ 2010 సాలూరు పట్టణంలో సాధించడం జరిగింది. దీని ద్వారా ఎంతో మందికి మెడికల్ క్యాంపులు గాని ఐ క్యాంపులు గాని పెట్టి ఎంతో సర్వీస్ చేస్తున్నామని ఆమె తెలిపారు. నవజీవన్ ట్రస్ట్ లో నేను బ్రాంచ్ మేనేజర్గా చేస్తున్నాను. హెడ్ ఆఫీస్ తిరుపతి సార్, ఉత్పత్తి తిరుచునూరు, ఫౌండర్ శ్రీధర్ ఆచారి గారు. అతను 20 బ్రాంచ్లు పెట్టారు సార్ అన్ని జిల్లాల్లో కూడా. అన్ని రకాలుగా ఓల్డేజ్ హోమ్, డెకన్ హోమ్, బ్లైండ్, ఆర్ఫన్ అన్ని రకాలుగా అతను అందరికీ సహాయం చేస్తూ ఆదుకుంటున్నారు సార్. అలాగే మన సాలూరులో మాకు కూడా బ్రాంచ్ మేనేజర్గా పోస్ట్ ఇస్తూ మంచిగా సర్వీస్ చేయమని చెప్పారు. నవజీవన్ ట్రస్ట్ తరఫున నేను నాకు చేతనైనంత వరకు నేను మనస్ఫూర్తిగా సర్వీస్ చేస్తున్నాను సార్. బ్లైండ్ రిలీఫ్ సెంటర్ తిరుచునూరు, అక్కడైతే 2 హెడ్ ఆఫీస్ స్టార్టింగ్ 79 సార్. అంటే ఇప్పటికి దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మన సాలూరు బ్రాంచ్ అయితే 2010లో స్టార్ట్ చేశారు సార్. ఆ రోజు నుంచి ఈరోజు వరకు నేను చేస్తున్నాను. ఇక్కడ సాలూరు బ్రాంచ్లో మంచి మంచి కార్యక్రమాలు మేము చేస్తామని మేము అనుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే సారు అప్పుడప్పుడు వచ్చి అన్ని రకాలుగా మేము సహాయం చేస్తూ నాకు గైడ్లైన్స్ ఇస్తున్నారు సార్. ఇక్కడ ట్రైబల్ ఏరియాలో పూర్ పీపుల్స్కి, ఆర్పన్ పిల్లలకి అందరికీ కూడా సహాయం చేయాలమ్మో మన ట్రస్ట్ తరఫున అని చెప్పారు. అదేవిధంగా నేను గ్రామాలు వెళ్ళి డోర్ టు డోర్ సర్వే చేసి భేదవాళ్ళు ఉన్నా, అనాథ పిల్లలు ఉన్నా తీసుకొచ్చి మన హోమ్లో జాయిన్ చేసుకుంటూ వాళ్ళు ఫుడ్ బెడ్ ఇస్తూ స్కూల్లో జాయిన్ చేస్తున్నాను సార్. ఓటర్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు నేను చేపిస్తున్నాను వాళ్ళకి. అలాగే ఇంకా గ్రామాల్లో వేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి చూపు లేని వాళ్ళు ఉంటారు. ప్రతి నెల ఐ క్యాంప్ అని పెడుతూ, మెడికల్ క్యాంప్ అని పెడుతూ వాళ్ళకి కళ్ళ ఆపరేషన్ దగ్గర నుండి చేపిస్తూ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్, స్వెట్స్ అన్నీ ఇస్తున్నాం సార్. అదేవిధంగా ఇక్కడ టౌన్లో